దొరలు గడి నుండి నియంత పాలన సాగిస్తుంటే ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం చేతులకి గాజులేసుకొని చేతులు గాజులేసుకొని కేసీఆర్ కొట్టిన డబ్బుకు డాన్స్ చేస్తున్నారు కనుక ఒక మహిళ లేసి నిలబడి నేను పోరాటం చేస్తానని అనింది కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఆయన సంక్షేమ అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు అందించిన మహానేత వైఎస్ఆర్ ఆయన సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయా లేదా అని కనుక్కోవడానికి వెళ్తూ రచ్చబండకని వెళ్తూ ప్రాణాలు కోల్పోయిన మహానేత ముద్దుబిడ్డ నేను నిలబడ్డానని పాలకులకు భయమేసింది వెనకాల దాక్కొని పోలీసుల భుజం మీద తుపాకీ పెట్టి మమ్మల్ని టార్గెట్ చేశారు ఎందుకంత భయం పాలకులకు ఎందుకంత భయం పోలీసు వాళ్ళు మమ్మల్ని దూషించారని మేము కంప్లైంట్ చేయడానికి పోతే ఏసీపీ శ్రీధర్ ఎంతో మంది మహిళలు మగవాళ్ళను అందర్ని దూషించి కొట్టి మమ్మల్ని హింసించాడని కంప్లైంట్ చేయడానికి పోతే కనీసం ఆ కంప్లైంట్ కూడా తీసుకోలేదు డీజీపీ గారు అంత తొత్తులా మారింది పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు కేసీఆర్ గారికి పోలీస్ డిపార్ట్మెంట్ని అడుగుతున్నాం మీరు ఆలోచన చేసుకోండి మీరు లా అండ్ ఆర్డర్ కోసం ఇక్కడ పనిచేస్తున్నారా జీతాలు తీసుకుంటున్నారా లేకపోతే కేసీఆర్ గారి ఆర్డర్లు ఫాలో కావడం కోసం జీతాలు తీసుకుంటున్నారా తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ మీద ఆ తల్లి సాక్షిగా పోలీసులు మా మీద దాడి చేసి మా బట్టలు చింపి మా చీరలను లాగి నా చెయ్యి విరగొట్టి ఇంకో తమ్ముడు కాలి విరగొట్టి అందరి మీద లాఠీ చార్జ్ చేసి పోలీస్ వ్యాన్లలో ఎక్కించుకొని తీసుకువెళ్ళారు సిగ్గుండాలి ఆడవాళ్ళ మీద మీ ప్రతాపం సిగ్గుండాలి పాలకులకి ఒక నా మీదే కాదు ఇదే తెలంగాణలో ఒక గిరిజన మహిళ పోడు భూముల కోసం పోరాడుతుందని బట్టలు ఊడదీసి చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టారు సిగ్గుండాలి పాలకులకి ఆడవాళ్ళ మీద మీ ప్రతాపం యావత్ మహిళా లోకం ఉమ్మేస్తుంది ఈ పాలకుల ఆలోచనల మీద అహంకారం మీద ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కానీ ఇంటర్ కాలేజీల్లో కానీ డిగ్రీ కాలేజీల్లో కానీ నియామకాలు లేవు ఇంకా ఆ పిల్లలు ఏం చదువుకోవాలి ఎలా చదువుకోవాలి మన రాష్ట్రంలో 11 యూనివర్సిటీలు ఉంటే దాంట్లో 67% పోస్టింగ్లు ఖాళీగానే ఉన్నాయి అంటే ఆ యూనివర్స్ వీసీలు కూడా లేరు అంటే ఆ యూనివర్సిటీలో ఉద్యోగాలు చేస్తున్న వారు 33% మాత్రమే ఇంకా 33% మాత్రం ఎందుకు అది కూడా తీసేయండి యూనివర్సిటీని షట్ డౌన్ చేసేయండి విద్యార్థులకి ప్రొఫెసర్లకి లెక్చరర్లకి అందరికీ గొర్రెలు ఇవ్వండి గొర్రెలు కాచుకుంటూ బతికేస్తారు కాంట్రాక్ట్ ఉద్యోగాలు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు మంచినీళ్ళు ఇవ్వండమ్మా నీళ్ళు తాగండి పెద్దయ్య కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల్ని ఎంతోమందిని దాదాపు 20,000 మందిని
ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఉపాధి హామీ అయితేనేమి, అనేక డిపార్ట్మెంట్ల నుంచి 20,000 మందిని తొలగించేశారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు ఒక మాట అన్నారు, ఇక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలే ఉండవు అని. ఆయన ఏదో గొప్పవాడు అనుకొని మనమంతా ఆ కాంట్రాక్టింగ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందర్నీ పర్మనెంట్ చేస్తాడేమో అని మనం అనుకున్నాం. కానీ ఆయన భాషలో ఆ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలే ఉండవు, అందర్నీ తొలగిస్తానని ఇప్పుడు అర్థమవుతుంది. 10 జిల్లాలు ఉన్న తెలంగాణను 33 జిల్లాలుగా చేశాడు ఆయన రాజకీయ లబ్ధి కోసం. అలా చేసినప్పుడు ఒక్కొక్క జిల్లాలో ఫంక్షనింగ్ కని ఆ సిబ్బంది అవసరమా లేదా? అన్ని డిపార్ట్మెంట్స్లో సిబ్బంది భర్తీ చేస్తే నింపాల్సిన ఉద్యోగాలు 191,000 కాదు 385,000 అని ఒక రిపోర్ట్ చెప్తుంది. ఎందుకు భర్తీ చేయటం లేదు? సీఎం చేతిలో ఉన్న పని ఎందుకు భర్తీ చేయటం లేదు? మీ రాజకీయాల స్వార్థం కోసము జిల్లాలను వేరు చేస్తే సరిపోతుందా? ఎందుకు భర్తీ చేయటం లేదు? పబ్లిక్ సర్వీస్ కమిషన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉండాల్సిన సభ్యులు 10 మంది, చైర్మన్ ఒకడు. ఈ కమిషనే నియామకాలు చేస్తుంది. నియామకాలు చేసే పబ్లిక్ సర్వీస్ కమిషన్లోనే సభ్యులు లేరు, అందరికీ కలిపి ఒక్కడున్నాడు. దీంట్లోనే నియామకాలు లేవు, ఇంకా వాళ్ళు మిగతా నియామకాలు నింపుతారని భరోసా ఎలా కల్పిస్తున్నాడు సీఎం గారు?